శుభోదయమండి అందరికీ. అందరం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. థంబ్నైల్ చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి, ఈ రోజు మన టాపిక్ పులుసు చేపల పులుసు. అయితే చేపలలో ఈ పులుసు చేపకి ప్రత్యేక స్థానం ఉందండి. ఏంటి ఆ ప్రత్యేకత అనేది తెలుసుకుంటూ పులుసుల పులుసును ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా వీటిని బాగా శుభ్రం చేసుకుని సరిపడా ముక్కలు కోసుకోవాలండి. అలానే వీటిని స్మూత్ గా హ్యాండిల్ చేయాలి, లేకపోతే మెత్తగా అయిపోయి కూర వండినప్పుడు ముక్కలు విడిపోతాయండి. అందువల్లనే వీలైతే ఆ చేపల మేవాలతోనే శుభ్రం చేయించుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే వాళ్ళైతే బాగా తెలిసి నీట్ గా చేసిస్తారండి. చూపించొకసారి ఎంత కాస్ట్ ఉంటాయి? కాస్ట్ ఖరీదు ఖరీదు ఉంటుందండి, 5,000 10,000. వీటికి కావాల్సిన పదార్థాలండి, పెద్ద ఉల్లిపాయలు 3 పడతాయండి, పెద్ద సైజు ఉల్లిపాయలు. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుందండి. పెద్ద పెద్దవి 2 వెల్లుల్లిపాయలు, అలాగే 2-3 ఇంచెస్ అల్లం ముక్క, అలానే 10-15 పచ్చిమిర్చి అండి, అలానే ఫ్రెష్ కరివేపాకు. వీటితో పాటు మసాలా కోసం మనకి ధనియాలు, లవంగాలు, లవంగాలు కొంచెం ఎక్కువ పడతాయండి, అలానే గసగసాలు, నెక్స్ట్ దాల్చిన చెక్క, వీటితో పాటు ఈ స్టార్ అనాస్ పువ్వు ఉంటుంది కదండి, అది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. అలాగే మనకి ఇలాచీ కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. తాలింపులో స్టార్టింగ్ లో వేసుకోవడానికి లైట్ గా మెంతులు అండి, మెంతులు వేసుకుంటే చేదు వస్తుందని అనుకుంటారు, కానీ మెంతులు మాత్రం వీటికి చాలా టేస్ట్ గా ఉంటుందండి పులుసు. అలానే సోంపు కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయాక లాస్ట్ లో ఫైనల్ లో డెకరేషన్ మనం కొత్తిమీర అవి వేస్తాం కదండి, అప్పుడు వేస్తే గనక మీకు ఆ నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి. సో ఫస్ట్ మనం ఉల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫైన్ గా పేస్ట్ చేసుకున్నాక అప్పుడు ఇది కూడా పౌడర్ని, ఇది కూడా మనం స్టోర్ చేసుకున్న పౌడర్ కంటే అప్పటికప్పుడు వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి. సో ఫస్ట్ ఇవన్నీ కూడా ఫైన్ గా పౌడర్ చేసుకున్నాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ తో మిక్స్ చేసుకోవాలండి. సో ఇవండి ఇంగ్రీడియంట్స్. ముందుగా వెడల్పాటు బాకలో ఆయిల్ పోసి అది వేడెక్కాక ముందుగా మెంతులు పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలండి, ఎందుకంటే ఈ పులుసులో పచ్చిమిర్చి కూడా డిఫరెంట్ టేస్ట్ తో భలే ఉంటుందండి. అలానే మెంతులు కూడా పులుసుకి మంచి ఫ్లేవర్ ని టేస్ట్ ని యాడ్ చేస్తాయండి. అయితే ఈ పచ్చిమిర్చి వేగాక తీసి పక్కన ఉంచుకోవాలండి, లేకపోతే మరీ మెత్తగా ఉడికిపోయి టేస్ట్ లా అయిపోతాయి. సో ఇక్కడ మనం ఈ వేగిన పచ్చిమిర్చిని వేరే ప్లేట్ లో తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లి పేస్ట్ ఆయిల్ లో వేసి బాగా మగ్గనివ్వాలండి. ఈ కర్రీ స్టవ్ మీద కంటే కట్టెల పొయ్యి మీద వండితేనే ఆ రుచి పర్ఫెక్ట్ గా ఉంటుందండి. అలానే ఈ పులసల పులుసు ఎస్పెషల్లీ 60+ ఏజ్ ఉన్నవాళ్ళు, అంటే మన అత్తగారులు అమ్మలు వండితే ఆ రుచే వేరండి. మనం గ్యాస్ స్టవ్ పై వండిన దానికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో కట్టెల పొయ్యి మీద వండిన దానికి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అందుకే మా అత్తయ్య గారు వండిన పులుసుని మీకు చూపిస్తున్నానండి. ఈ విల్లు మగ్గడానికి 10-15 మినిట్స్ టైం పడుతుందండి. ఈ గ్యాప్ లో మనం పులస ప్రత్యేకతల గురించి తెలుసుకుందామండి. నాన్ వెజ్ లవర్స్ బాగా ఇష్టపడే ఈ పులస చేప వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుందండి. పుస్తలు అమ్మే అయినా సరే పులసలు తినాలి అనే సామెత మీరు వినే ఉంటారు. పుస్తలు అంటే మంగళసూత్రాలండి. చేప కొనుక్కోవడానికి పుస్తలు ఎందుకండి అమ్మడం అని మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే ఈ చేప కాస్ట్ బంగారంతో సమానంగా ఉంటుందండి. అలానే ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు,
అందుకని అది దొరికినప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు దొరకకపోయినా ఆడవారి మెడలో మంగళసూత్రం అన్నీ అయినా సరే ఈ చేప కొనుక్కుని తిని తీరాలి అనే అర్థం అండి. ఎస్పెషల్లీ ఇది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో దొరికే అరుదైన చేప అండి. ఇప్పటికీ ప్రముఖ వ్యక్తులను ఎవరినైనా కలవడానికి వెళ్తున్నప్పుడు ఈ పులస పులుసు వారికి బహుమతిగా అందించడం అనేది ఇప్పటికీ ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది. ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఇది గోదావరి నదిలో మాత్రమే లభించే చేప అండి. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని వలస చేప లేదా విలస చేప అంటారండి. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి ఎంతో దూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ సముద్రం మీదుగా ప్రయాణించి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయండి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు కట్టడం కోసం గోదావరిలోకి ఎదురెత్తుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతి వేగంగా ఎదురేదడం ఈ చేప ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ నెలల మధ్య జరుగుతుందండి. గుడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ అక్టోబర్ నాటికి సముద్రంలోకి ప్రవేశిస్తాయండి. ఇవి గుడ్లు పెట్టిన తర్వాత పొదిగినప్పుడు గోదావరి వరద నీటిలో వలలో పడతాయండి. వలలో పడిన వెంటనే చనిపోవడం, 2 రోజులైనా పాడవకుండా ఉండటం వీటి ప్రత్యేకత. గోదావరి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు రుచి మారి పులసగా పిలవబడుతుంది. ఉల్లి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిందండి. ఇప్పుడు సరిపడా కారం, ఉప్పు, మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పొడి వేసి మరో 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఫిష్ ముక్కలను కూడా వేసి మరో 10 నిమిషాల తర్వాత చింతపండు పులుసు పోయాలండి. పులుసు పోసిన తర్వాత గరిట పెట్టి ముక్కలను ఓ ఎక్కువగా కదుపుకూడదండి. అలా కదిపితే ముక్కలు విడిపోతాయండి. అందుకనే గిన్నె పనంగానే క్లాత్ తో జాగ్రత్తగా పట్టుకుని చుట్టూ తిప్పుతూ ముక్కలన్నీ పులుసులో మునిగేలా చూస్తే సరిపోతుందండి. అలానే ఫ్లేవర్ కోసం మరికొంచెం కరివేపాకును కూడా మనం ఈ టైంలో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలానే ఈ పులుసుల పులుసు మరగటానికి ఎక్కువ టైమే పడుతుందండి. మన సాధారణ చేపలకు మళ్ళీ ఒక 10-15 నిమిషాల్లో దింపేస్తే ముక్క సరిగ్గా విడకూడదు. అలానే పులుసుకు కూడా ఫ్లేవర్ అనేది యాడ్ అవ్వదండి. సో నియర్లీ 1.5 అవర్ పైనే పడుతుందండి. ఓ 2-2.5 కిలోస్ ఫిష్ అయితే మీకు మాక్సిమం ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని సరిపోతాయండి. అలాగే 1.5 అవర్ కంపల్సరీగా పడుతుందండి. పులుసు దింపే ముందు మామిడికాయ ముక్కలు 1 అంగుళం సైజులో కట్ చేసుకుని వేసుకుంటే కూరకి మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి. ఈ కలర్ లో ఉండాలండి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగా ఉండాలండి. సో మనం 1 వీక్ వరకు వీటిని ప్రిజర్వ్ చేసుకోవచ్చండి. అయితే ఒకేసారి ఒకే గిన్నెలో ఉంచుకోవడం వలన వాటిని మనం యూజ్ చేసినప్పుడు గరిటె అది ఎక్కువగా వాడేస్తాం కదండి. అందుకనే ఇలా సెపరేట్ గా 3-4 బాక్సెస్ లో తీసుకున్నాం అనుకోండి. సో మనకు కావాల్సినప్పుడు తీసుకుని లైట్ గా వేడి చేసుకుంటే సరిపోతుందండి. 1 వీక్ నుంచి యూజ్ చేయకూడదు. కానీ మనకి ఇది అస్తమానం దొరకదు కనుక పెద్దవాళ్ళు చేత వండించుకున్నది కొంచెం మనం నీట్ గా ప్రిజర్వ్ చేసుకోవడం వలన దీన్ని 1 వీక్ వరకు వాడుకోవచ్చునండి. సో మీకు ముక్క తీసి చూపిస్తానండి. అలా అని గోదావరి రివర్ అంతటా ఈ పులుసు చేపలు లభ్యం కావండి. కేవలం సముద్రంలో ఉండే విలస గోదావరికి ఎదురేది ధవళేశ్వరం చేరేసరికి పులసగా మారే క్రమం ఈ నీటి మార్పు వల్లే జరుగుతుంది. అందుకే వీటికి ఇంత డిమాండ్, టేస్ట్ కూడా. కిలో ఫిష్ ధర వాటి సైజును బట్టి 2000 నుంచి 15000 వరకు కూడా ఉంటుందండి. సో ఇదండి పులసల స్పెషాలిటీ. ఇదంతా వింటుంటే వింటే భారతం వినాలి, తింటే దారులు తినాలి, తో పాటు కొంటే పులసలు కొనాలి అని కూడా అనాలనిపిస్తోంది కదండి.
ఈ ఫిష్ నార్త్ ఇండియాలో కూడా వెస్ట్ బెంగాల్ లోని హుగ్లీ రివర్ లో దొరుకుతుందండి. వాళ్ళు దీన్ని హిల్సా ఫిష్ అని పిలుస్తారండి. మన స్టేట్ 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో కూడా హిల్సా ఫిష్ గురించి ఒక లెసన్ ఉందండి. సో దీనిని బట్టి ఈ ఫిష్ ఇంపార్టెన్స్ ని మనం అర్థం చేసుకోవచ్చండి. So September is your last month to get hilsa fish. So don't miss it. Thank you for watching, Andy.